హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో ట్రూ కలర్ అప్లికేషన్ కనుక ఉన్నట్టయితే ఈ ట్రూ కలర్కి సంబంధించిన ఒక ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫైవ్ సెట్టింగ్స్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే ట్రూ కలర్ని మీరు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఇది చూడడానికి నార్మల్ కాలింగ్ అప్లికేషన్ లాగానే ఉంటుంది కాకపోతే ఇందులో మీకు తెలియని చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో నేను కేవలం ఒక ఫైవ్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే మీకు చెప్తాను ఫర్దర్గా మనం ట్రూ కలర్కి సంబంధించిన అడిషనల్ సెట్టింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఫైనల్ గా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ ఫైవ్ సెట్టింగ్స్ ఏంటి వీటి వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉండబోతుంది అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ట్రూ కార్ లో మనం తెలుసుకోవాల్సిన ఆ ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం సో ట్రూ కార్ ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా సరే మీరు మీ పేరెంట్స్ తో కూర్చున్నప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు కానీ ఎవరైనా కాల్ చేసినట్టయితే ఎవరైనా ప్రైవేట్ పర్సన్ మీకు ఇంపార్టెంట్ పర్సన్ కనుక కాల్ చేసినట్టయితే మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకు డౌట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అందుకే మీకు వచ్చే కాల్ ముందే ఒక టూ త్రీ సెకండ్స్ ముందు మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేలా సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మీరు మీరు ట్రూ కాలర్లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు కాల్ వచ్చే ఒక రెండు మూడు సెకండ్ల ముందే ఈ పర్సన్ నుంచి కాల్ రాబోతుంది అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లేకపోతే సైడ్కి వెళ్ళి ఆ కాల్ అయితే మారడచ్చు అనమాట మీ ఫ్రెండ్స్ దగ్గర అయినా సరే పేరెంట్స్ దగ్గర అయినా సరే ఎటువంటి డౌట్ అయితే రాదు సో ఫైనల్గా మన ట్రూ కాలర్లో ఆ సెట్టింగ్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీరు ట్రూ కలర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట తర్వాత మీరు సెట్టింగ్స్ పైన ప్రతి చేయగానే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇందులో మీరు జనరల్ ఉందిగా జనరల్ పైన ప్రతి చేయగానే ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇందులో మనం చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటిదంటే అంటే ఇక్కడ చూడవచ్చు కాల్ అలర్ట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా ఇది మీకు బై డిఫాల్ట్ ఈ విధంగా ఆఫ్లో ఉంటుందన్నమాట ట్రూ కలర్ వాళ్ళు బై డిఫాల్ట్ మనకి ఆప్షన్ ఇస్తారు కాకపోతే చాలామంది తెలియక దీన్ని యూజ్ చేసుకోరు సో మీకు ఇది ఆఫ్లో ఉన్నట్టయితే సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ నోటిఫికేషన్ వన్ కాల్ ఇష్యూ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట అంటే ఇప్పటి నుంచి మనకు కాల్ వచ్చే ఒక టూ త్రీ సెకండ్స్ ముందు మనకు తెలిసిపోతుంది ఎవరు కాల్ చేయబోతున్నారు అని చెప్పేసి మీరు కావాలనుకుంటే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టచ్చు లేకపోతే ఎక్కడైనా సైడ్కి వెళ్ళి ఆ కాల్ని అటెండ్ కూడా చేయొచ్చు అనమాట సో ఈ సెట్ మీకు ఇంత ముందే తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెట్టింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ మనకు కొన్ని మొబైల్స్లో ఆప్షన్ అయితే ఉంటుంది ఏదైనా స్పామ్ కాల్ కానీ లేకపోతే మీకు లాటరీ తగిలింది లేకపోతే ఇది గెలుచుకున్నారో అది గెలుచుకున్నారని చెప్పేసి విధంగా స్పాం కాల్స్ స్కామ్ కాల్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి కదా సో వాటిని మీరు బ్లాక్ చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా మనకు ట్రూ కలర్లో ఉంటుంది కొన్ని మొబైల్స్లో బై డిఫాల్ట్ వాళ్ళ సెట్టింగ్స్లోనే ఉంటుంది కాకపోతే కొన్ని మొబైల్స్లో ఉండదు మీకు మొబైల్ యొక్క సెట్టింగ్స్లో ఉన్నా లేకున్నా ట్రూ కలర్లో మీరు ఆ చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు అటువంటి కాల్స్ రావడం ఆగిపోతుంది సో ఈ ఫ్రాడ్స్లో గని స్టాంప్ కార్స్ లో గానీ మీరు ఇరుక్కోకుండా ఉండగలుగుతారు సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ అని ఉంది కదా ఆ బ్లాక్ పైన విధంగా ప్రెస్ చేయండి ఇందులో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో మీరు విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ టాప్ స్పామర్స్ అని చెప్పేసి విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంది సింపుల్ దీని విధంగా ఆన్ చేసుకోండి ఇప్పటి నుంచే స్పామ్ కాల్స్ అయితే మీకు రావన్నమాట స్పామ్ కాల్స్ అని ట్రూ కలర్కి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకి ఎప్పుడైనా సరే కొన్ని కాల్స్ మనం మాట్లాడిన తర్వాత కాల్ అయిపోయిన తర్వాత మనకు రేటింగ్ అయితే అడుగుతూ ఉంటారు కదా అందులో మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట బ్లాక్ కాల్ ఆ కాల్ ఈ కాల్ అని చెప్పేసి సో ఆ విధంగా ఎవరైనా రేటింగ్ ఇచ్చినట్టు అయితే దాన్ని బట్టి ట్రూ ఐడెంటిఫై చేసుకుంటుంది ఆ కాల్ ఎవరికి వెళ్ళినా సరే మీ మొబైల్లో ట్రూ కలర్ కనుక ఉన్నట్టయితే ఆ కాల్ రాకుండా ఆపేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బ్లాక్ హిడెన్ నెంబర్స్ అని చెప్పేసి ఉంది ఒక్కొక్కసారి మనకు అన్నోన్ నెంబర్ లేకపోతే ప్రైవేట్ నెంబర్ అని చెప్పేసి విధంగా కాల్స్ వస్తూ ఉంటాయి కదా అటువంటి కాల్స్ మీ మొబైల్కి రాకుండా ఉండాలి అనుకుంటే సింపుల్గా ఈ బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే చివర్లో మీరు చూసినట్టయితే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ అదేంటంటే మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకున్న నెంబర్ నుంచే కాల్ రావాలి వేరే సేవ్ చేసుకున్న నెంబర్ నుంచే అసలు కాల్ రావద్దు అనుకుంటే మాత్రం మీకు ఈ చివర్ ఆప్షన్ అయితే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే మీరు ఒకవేళ వర్క్లో బిజీగా ఉన్నా సరే లేకపోతే ఓన్లీ మీరు మీ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు అన్నోన్ పర్సన్స్తో మాట్లాడే మాట్లాడకూడదని మీరు అనుకుంటే అటువంటి వాళ్ళ కోసం ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది బ్లాక్ నెంబర్స్ నాట్ ఇన్ ద ఫోన్ అని ఫోన్ బుక్ అని చెప్పేసి ఉంది కదా దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఓన్లీ మీ మొబైల్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మాత్రమే మీ మొబైల్ అటెండ్ అయితే చేయొచ్చు అనమాట లేకపోతే ఆ కాల్ అసలు మీ మొబైల్ వర్క్ కూడా రాదు సో ఇప్పుడు వచ్చేసి మనం ట్రూ కలర్లోని థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేంటంటే మనకు ట్రూ కలర్లోనే కాదు ఫ్రెండ్స్ వాట్సాప్లో కానీ లేకపోతే మెసెంజర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులో అయినా సరే మనకు వీడియో కాల్స్ కానీ వేరే వేరే కాల్స్ వస్తుంటాయి కదా ఆడియో కాల్స్కినా అటువంటి అప్పుడు కూడా మనకు తెలియని అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టయితే ఆ నెంబర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఆ ఆప్షన్ మనకు ట్రూ కలర్లోనే ఉంటుంది దానికోసం ఇక్కడ సింపుల్ జనరల్ పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ ఉంది షో కాల్స్ ఫ్రమ్ అదర్ యాప్స్ అని చెప్పేసి ఉంది వాట్సాప్ కాల్స్ కాకపోతే ఇంకా వేరే కూడా ఉంటాయి సింపుల్ దీన్ని విధంగా ఆన్ చేసుకున్నారనుకోండి ఇక్కడ మనం దీనికి చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట సో విధంగా దీనికి పర్మిషన్ ఇచ్చేసి ఆలోపయినా చేస్తున్నాను తర్వాత ఈ బటన్ ఆన్ అయిపోతుంది ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే మనకు తెలియని అన్నోన్ నెంబర్ నుంచి ఎప్పుడైనా సరే వాట్సాప్లో అయినా లేకపోతే వేరే ఏ అప్లికేషన్స్లో అయినా సరే కాల్ అయితే ఆ కాల్ కట్ అయిపోగానే ట్రూ కాలర్ నుంచి మనకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇది ఆ పర్సన్ యొక్క నెంబరు ఆ పర్సన్ యొక్క నేమ్ ఇది 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 అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది సో మీరు ఈ ఆప్షన్ ఎనబుల్ చేసి పెట్టుకున్నట్టయితే కంపల్సరీగా మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి ట్రూ కలర్లోని ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫోర్త్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు మొబైల్స్లో ఎంతసేపు యాక్టివ్గా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత ముందు మనతోటి కాల్ మాట్లాడి కట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా కాల్ మాట్లాడారా ఎంతసేపు మాట్లాడారు ఏం మాట్లాడారు అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రొఫైల్స్ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ టైమింగ్ కనిపిస్తుంది మీరు చూడచ్చు వన్ అవర్ ఏవో ఎవరితో కాల్ మాట్లాడారు ఫిఫ్టీన్ అవర్స్ ఏగో ఎవరితో కాల్ మాట్లాడారు అలాగే విధంగా ట్వంటీ నైన్ మినిట్స్ ఎగో ఎవరితో కాల్ మాట్లాడారని చెప్పేసి మొత్తం ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తున్నాయి అనమాట సో మీరు కూడా ఈ విధంగా మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్ కింద ఈ విధంగా ఎంతసేపు ముందు కాల్ మాట్లాడారు అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా వాళ్ళ మొబైల్ తీసుకోవాలి తీసుకొని వాళ్ళ మొబైల్లో ట్రూ కలర్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులో అలో కానీ పర్మిషన్స్ కానీ మొత్తం ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న సెట్టింగ్ చేసి పెట్టినట్టయితే మీరు ఎప్పుడైనా సరే తెలుసుకోవచ్చు తను ఎంతసేపటి ముందు కాల్ మాట్లాడింది ఎంతసేపు మాట్లాడింది అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ త్రీ లైన్స్ మ్యాన్ ప్రచేసి సెట్టింగ్స్లోకి వచ్చేయండి తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ప్రైవసీ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా పైన విధంగా ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబిలిటీ అని చెప్పేసి ఉంటుంది మీ మొబైల్లో కాదు ఇది వాళ్ళ మొబైల్లో ఆన్ చేసి ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ తీసుకున్నారు అందులో ట్రూ కలర్ ఇన్స్టాల్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ బటన్ ఆన్ చేసి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేయండి ఇప్పటి నుంచి నేను మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగా అక్కడ టైమింగ్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఎంతసేపటి ముందు వాళ్ళు కాల్ మాట్లాడారు అని చెప్పేసి దాన్ని బట్టి మీరు వాళ్ళని అడగచ్చు లేకపోతే దాన్ని బట్టి మీరు ఇంకేమైనా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ ట్రిక్ని అయితే మీరు మిస్యూజ్ చేయకండి నార్మల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై సో ఫైనల్ ట్రూ కలర్ కి సంబంధించిన ఫిఫ్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఇది కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అదేంటంటే మనం ఎప్పుడైనా సరే వాట్సాప్ యూజ్ చేస్తున్నా సరే లేకపోతే ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నా సరే అటువంటి టైంలో ఏం జరుగుతుందంటే మనకు కాల్ వచ్చినట్టు ఆ కాల్ స్క్రీన్ అనేది మొత్తం మొబైల్ పైన వస్తుంది అంటే మనం ఏదైనా వీడియో చూస్తున్నా ఏదైనా గేమ్ ఆడుతున్నా అది బ్యాక్ వెళ్ళిపోతుంది మొబైల్ పైన కాల్ స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మీకు ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు పైన పాపప్ లాగా వచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు పైన వస్తుంది లేదు లేకపోతే మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్న సరే పైన వస్తుంది విధంగా చిన్నగా వచ్చేలా సెట్ చేసుకోవచ్చు వాళ్ళ పేరు నెంబర్ కనిపిస్తుంది లిఫ్ట్ బటన్ కట్ చేసే బటన్ కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు కూడా మీ కాలర్ యొక్క స్క్రీన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అనమాట దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ కాలర్ ఐడియా ఉంది కదా దాని పైన విధంగా ప్రచేయండి చేయగానే ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు నేను పాపప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను దీని వల్ల మనకి ఈ విధంగా కాలర్ స్క్రీన్ అనేది విధంగా చిన్నగా కనిపిస్తుంది ఒకవేళ మీరు దీని విధంగా ఫుల్ స్క్రీన్ పెట్టుకుని సెటాస్ డిఫాల్ట్ పైన ట్రై చేశారు అనుకోండి ఇది ఇప్పుడు మనకు ఫుల్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది అనమాట అంటే మనకి ఎప్పుడు కాల్ వచ్చినా సరే విధంగా ఫుల్ స్క్రీన్లో వస్తుంది మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్న అది క్లోజ్ అయిపోతుంది గేమ్ ఆడుతున్న అది క్లోజ్ అయిపోతుంది మనకి కాల్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది సో అందుకే దీని విధంగా పాపఅప్ పెట్టుకున్నట్ైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో విధంగా నేను పాపప్ స్క్రీన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను సో ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మన ట్రూ కలర్లోని ఒక ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ ఇంతే కాకుండా ట్రూ కలర్లో ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి వాటన్నిటిని ఇప్పుడు కవర్ చేయాలంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వీడియో అవుతుంది సో అందుకే ట్రూ కలర్లోని ఒక ఫైవ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్పాను సో ఈ సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ ఇంత ముందుకే తెలుసు ఏ సెట్టింగ్ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ సెట్టింగ్స్లో ఒక సెట్టింగ్ కూడా ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్న సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా ట్రూ కలర్కి సంబంధించిన ఈ ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్